అండి, నేను మాటికి మీకు పరిచయం చేసుకున్నక్కర్లేదు. మొదటి పార్ట్లో మనం టెంకాయలో నుంచి మోమును ఎలా రప్పిస్తాం అంటే వాటర్లో పెట్టి అది మొదటి భాగంలో మనం చూసాము. ఇప్పుడు మనము రెండవ భాగంలో వచ్చినటువంటి వాటిల్ని, ఏర్లుగా వచ్చినటువంటి వాటిల్ని కుండీలోకి రెండవ భాగంలో మనం ఇప్పుడు చేయబోయేటువంటిది చూద్దాం. మనం వాటిని ఎలా కుండీలోకి మార్చుకుందాము. మనము మొదటి పార్ట్లో ఈ విధంగా మనము వేర్లు తీసుకొచ్చుకున్నాం. వాటిల్ని బాగా పొడవుగా వచ్చిన తర్వాత మనము ఎలా పొడవు వచ్చింది అనే దానికి ఒకసారి చూద్దాం. ఇలాగ మనము మొదటి పార్ట్లో ఈ విధంగా మనము పూర్తిగా వేర్లు వచ్చేంత వరకు మనం ఎలా తయారు చేయాలో మనం చూసాము. ఇప్పుడు రెండవ భాగంలో వీటిల్ని కుండీలోకి మనం ఎలా మార్చుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇదంతా కూడా మొదటి భాగంలో మీరు చూశారు. ఈ విధంగా దీనిని మార్చుకోవాలి, చూశారు కదా. దీన్ని ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టాను మీకు చూపించాలని. ఎలా చేయాలి అనేది మీరు అడుగుతారు కదా, మాస్టర్ మా కూర్చోగాలి కదా అని. అందుకోసం చెప్పని మీ ముందు మళ్ళా ఇంకోటి తయారు చేయాలని మీ ముందుకు వచ్చాను. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనము దీనిని కుండీలోకి మార్చుకునేదలాగా చెప్పాలనుకున్నాను కదా. దీన్ని ఇలాగే పెట్టాము అనుకోండి, దీనికి బేస్ కావాలి, కనిపిస్తుంది కదా, బేస్ నిలబడాలి. బేస్ నిలబడాలంటే దీనికి ఎటువంటి ఆధారం లేకుండా కష్టమవుతుంది. దానికోసం నేనేం చేశానంటే, మనకు బయట తొరుగుతూ ఉంటాయి కదా ఇవిలాగా రాళ్ళు ఉంటాయి కదా, ఇటువంటి రాళ్లను కొంచెం నేను ఇలా కొబ్బరికాయ పెట్టే విధంగా కొంచెం సిమెంట్ వేసుకొని ఇలాగా నేను అచ్చులాగా వేసుకున్నాను, చూసారు కదా. ఇది ఇందులో మనం పెట్టాలి. ఈ కొబ్బరికాయ కూడా అలాగే చేశానండి నేను, ఎందుకంటే నిలబడాలి, నిలబడకుండా ఉంటే మనకు సపోర్ట్ ఉండదు. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలాగా మనము కుండీలోకి మార్చుకోవాలి అంటే, ఒక రాయిని తీసుకున్నాము. ఇప్పుడు మనము రాయి తీసుకున్నాను, సిమెంట్ అచ్చేసుకున్నాను, ఆరిపోయింది. మనము ఈ అచ్చు కూడా ఎలా చూసారు కదా, ఖచ్చితంగా మనకు అటు ఇటు కదలకుండా, ఇది చాలా డెలికేట్ అండి, ఎంత పడిందంటే పగిలిపోతుంది. దీని ఇలాగా సిమెంట్ తోటి పూసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎక్కడా కదలకుండా స్టాండర్డ్గా మనకు ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము కుండీలోకి పెట్టుకుంటాం. కుండీలో పెట్టుకోవాలంటే మీకు మామూలుగా చెప్తూనే ఉంటాను, అడుగున కంకర అనేది ఉండాలి. కంకర ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకు పోయినటువంటి వాటర్ అంతా కూడా కిందకి రాకుండా, పైకి రాకుండా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిని మనం కుండీలోకి మార్చుకునేదానికి చూద్దాం. ఇప్పుడు ఈ రాయిని ఇలాగ మనం ఒక పక్కకు ఇలాగ పెట్టుకున్నాం. ఈ వేర్లు లోపల ఉండే విధంగా ఇలాగ పెట్టుకున్నాం, చూస్తున్నారు కదా. ఇది సపోర్ట్ అనమాట, ఈ వేర్లకు ఇది సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము మన దగ్గర ఉండేటువంటి, ఒకసారి కూడా బాగా చూసుకోవాలండి మీరు, అంటే ఈ బేస్లోకి కదలకుండా ఉంటుందా లేదా, ఈ వేర్లు కొంచెం లోపలికి పోయే విధంగా మనం ఇలాగ పెట్టుకున్నాం, చూస్తున్నారు కదా. ఈ వేర్లను లోపలికి బాగా మనం పెట్టుకున్నాను, చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఇలా కదులుతుంది కదా, కదిలిన దానివల్ల మనకే నష్టం లేదండి, ఎందుకంటే లోపల మట్టి వేస్తాం కాబట్టి మట్టిలో మనము ఇదంతా కూడా వేర్లన్నీ కూడా కూరుకోపోతాయి. కానీ ఇక్కడ మాత్రం ఇది కదలకుండా మనకు ఉండాలి, చూశారు కదా. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు మన దగ్గర మట్టి ఉన్నదండి, ఏ మట్టి అయినా పర్లేదు, మనకు మూడు రకాలు అంటున్నాం కదా, అవన్నీ ఏమి లేకుండా ఉన్న మట్టిని ఇలాగా మొత్తం అంతా కూడా మట్టిని వేసుకున్నాం. మట్టి వేసే కొంది మనకేమవుతుందంటే ఇది కదలకుండా ఉంటుంది, చూశారు కదా. ఇలాగా మట్టినంతా కూడా మనం వేసుకుంటాం. ఈ కింద కూడా మనం
ఈ మటన్ అంతా కూడా మనము పూర్తిగా ఇలా వేసుకున్నామండి. ఎక్కడా కూడా ఖాళీ లేకుండా దీని కింద కూడా రాయి ఉన్నది కదా, ఈ కింద కూడా మనం కొంచెం వేసుకున్నాం. ఈ కింద కూడా వెళ్ళింది. మరి మీకు సందేహం కూడా కావచ్చు, ఇదేంటండి మాస్టారు మీరు బయట పెట్టున్నారు కదా ఏమవుతుంది అని మీకు కావచ్చు. ఇప్పుడు చూసారు కదా ఈ వేర్లు కొంచెం అంతా కూడా స్టాండర్డ్గా ఉండేదానికోసము ఇంకో చిన్న టెక్నిక్ కూడా మనం ఉపయోగించున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా చూడండి. ఇక్కడ ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీనిని ఇదంతా కూడా కవర్ కావాలండి. కవర్ కావాలంటే ఒక పొడవుగా ఉన్నటువంటి ఒక రేకును దాన్ని కట్ చేసుకున్నాను నేను. ఈ రేకుని మనకు దీని సైజు ఎంతైతే ఉంటుందో ఆ సైజు వరకు ఇలాగా మనకు ఎక్కువ కష్టపడలేదు, కొంచెం మాత్రమే. ఎందుకంటే ఆ వేర్లు మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ వేర్లు కనిపించినటువంటి అంతవరకు కూడా ఇలాగ మనము ఈ మట్టిలో మనము మట్టిని వేసుకోవాలి. చూసారు కదా మట్టి వేసుకోవచ్చు, కొబ్బరి తీసేసుకోవచ్చు, మన ఇష్టం. చూద్దాము ఇలా ఉన్నదాన్ని టేప్ వేసుకుంటాను. చూడండి ఇక్కడ కదలకుండా టేప్ వేసుకున్నాను, ఇక్కడ కూడా కదలకుండా టేప్ వేసుకున్నాను, ఈ లోపల కూడా టేప్ వేసుకోవాలండి. చూసారు కదా ఇలాగా టేప్ వేసుకున్నాను. ఇప్పుడు మనకు టేప్ వేసినందువల్ల ఏమవుతుందంటే కదలకుండా ఇలా ఉంటుంది. చూసారు కదా దీన్ని ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మట్టి కానీ కొబ్బరి పీసు కానీ ఈ భాగంలో మనకు ఉండాలి. ఇప్పుడు మట్టి ఇంకా అవసరం అవుతుంది మనకు. చూడండి ఈ మట్టి అంతా కూడా మనకు మట్టి. ఇప్పుడు ఈ మట్టినంతా కూడా ఎందుకోసం వేస్తున్నాము అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ వేర్లు ఉంటాయి కదా, ఈ వేర్లకు బాగా చిక్కగా ఉండే దానికోసం మనం ఇక్కడ ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మనకు ఇది పాతది ఇది కొత్తది, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక సందేహం కూడా కలగవచ్చు, ఏంటంటే ఇది మాత్రము కొబ్బరికాయ మాత్రము ఎండలో పొరపాటున కూడా పెట్టకూడదండి. ఎండలో పెట్టిన వల్ల ఏమవుతుందంటే కొబ్బరికాయ పగులుతుంది. అందువల్ల దీని మీద కొబ్బరి పీచు కానీ ఏదైనా బట్టలు కానీ ఏదో ఒకటి దీని మీద చల్లదనానికి ఉండాలి. ఇప్పుడు మనకు ఇది మాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు వేర్లు రావడం, వేర్లు వచ్చేదానికి ప్రాసెస్ మనము చేసేసుకుందాం. చూసారు కదా ఇంతవరకు ఉన్నదండి. ఇప్పుడు ఇంతటితోటే మనకు బోన్సాయి అయిపోలేదండి, వీటిల్ని మరలా కట్ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులకు కట్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒక్కొక్క లీఫ్ తయారవుతుంది. నేను ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను, నేను డేట్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను. ఈ మొక్కకు కానీ ఈ మొక్కకు కానీ కట్ చేసుకుంటూ ఉంటే ఇది పెద్దదిగా రాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా కట్ చేయాలి అనేది మరలా మీకు ఇంకో దాంట్లో చూపిస్తాను. తర్వాత ఇంకోటి కూడా చూడండి, ఇలాగా ఒక్కటే వచ్చినటువంటి మోముని ఈ కొబ్బరికాయలో ఒకటే అండి, దీనిని రెండు మొక్కలుగా జంటగా. ఇప్పుడు ఇవి రెండుగా వస్తాయి, నాకు రెండు చెట్లుగా వస్తాయి, ఒకటే మోము ఇది రెండుగా వస్తాయి. దీన్ని ఎలా కట్ చేయాలి, ఎన్ని రోజులకు మనకు వస్తుందనేది మరలా మూడవ పార్ట్లో చూస్తా నేను. దీన్ని డబల్గా రావడము ట్విన్స్గా రావడము దీన్ని ఎలా కట్ చేయాలనేది మూడవ పార్ట్లో మనకు చూద్దాం. ఇప్పుడు మనకు వేసాం కదా, దీనికి వాటర్ వేసేయాలి కదా మనం. చూద్దాం కొబ్బరికాయకి
రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇలాగా ఈ విధంగా వాటర్ వేసేసుకున్నా. ఇప్పుడు మనకు కొన్ని రోజులైన తర్వాత ఇది నేలలో స్టాండర్డ్గా అయిపోతుంది. అప్పుడు మనము తీసి ఈ కవర్ తీసేద్దాం. అంతవరకు కూడా చూసారు కదా, ఇప్పుడు మనకు ఈ ఉండేటువంటి బోన్సాయ్. మనం మొదటి భాగంలో కొబ్బరిని ఎలాగ మొక్కలు తెచ్చుకోవాలో చూసాం. రెండవ భాగంలో ఏం చేసాము అంటే దీనిని మళ్ళా కుండీలోకి మార్చుకున్నాము. కుండీలోకి మార్చుకున్న తర్వాత మూడవ భాగంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లీఫ్ని ఎన్ని రోజులకు ఈ లీఫ్ వస్తుంది, ఎన్ని రోజులకు కట్ చేయాలి అనేది మరొక పాటలో చూపిస్తాను. దీన్ని ట్విన్స్గా ఎలాగ తయారు చేయాలనేది రెండో మూడో నాలుగో భాగంలో చూద్దాము. కాబట్టి మీరు చేయాల్సింది నేను చెప్పనక్కర్లేదు, మీకు నచ్చినట్లయితే నేను మాటి మాటికి చెప్పనక్కర్లేదు, తెలిసింది కదా అండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.